హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు ఎక్కువ మంది అంటే ఎవరైతే ఇప్పుడు యూట్యూబర్స్ కానీ లేదంటే బ్లాగర్స్ కానీ లేదంటే వేరే ఏమైనా కంటెంట్ క్రియేటర్స్ కానీ లేదంటే ఏదైనా ఒక బిజినెస్ ప్రైవేట్ పర్సన్ కానీ, సో మీరు ఎవరైనా సరే ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఎవరితోనో కాల్ మాట్లాడాలనుకుంటే సో మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది అంటే క్రియేటర్కి ఎవరికైనా మ్యాక్సిమం తెలిసి ఉంటుంది యూట్యూబర్కి, సో కొంతమంది అదర్ వేరే కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే ఇది తెలియదు అన్నమాట. సో డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తుంటారు లేదంటే వేరే వాళ్ళు ఇచ్చి కూడా కాంటాక్ట్ అవుతుంటారు. సో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఫోన్ మాట్లాడడం వల్ల మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇది మీరు థంబ్నైల్ చూసి చాలామంది ఓపెన్ చేస్తుంటారు, కానీ ఇది అందరికీ అయితే ఉపయోగపడదు, కొంతమందికి ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఇది మీకు ఉపయోగపడకపోతే మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు. సో మనకి మనీ ఎర్నింగ్ సంబంధించిన వీడియోస్ చాలా అయితే నేను మన ఛానల్లో పెట్టాను, మీరు ప్లేలిస్ట్లో కూడా చూసుకోవచ్చు. మనీ ఎర్నింగ్స్ టాపిక్స్ మీద మీకు వీడియోస్ దొరుకుతాయి. సో మీషో నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని రకరకాల టాపిక్స్ మీద చేశాను. కింద డిస్క్రిప్షన్లో మీకు మీషో వీడియో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇది మీకు యూజ్ అవ్వకపోతే మీరు మీషో నుంచి మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలనేది మీరు అక్కడ చూసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో టాపిక్ అయితే మాట్లాడుకుందాం. మీరు పక్కన స్క్రీన్ రికార్డింగ్లో కూడా చూడొచ్చు, అలాగే దీని గురించి మీకు కొంత వివరణ ఇచ్చిన తర్వాత నేను ఆ టాపిక్లోకి అయితే వెళ్తాను. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇంతకుముందు నేను ఈ టాపిక్ మీద ఒక వీడియో చేశాను. సో అదేంటంటే, మీరు ఎవరైనా కామన్ పర్సన్స్ ఉంటే మీరు యూట్యూబర్స్తో మాట్లాడచ్చు అని చెప్పి ఒక వీడియో చేశాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నాతో మాట్లాడాలనుకుంటే ఫ్రెండ్స్, మీరు కూడా కళ్యాణ్ టెక్ అని చెప్పి మీరు ఈ CallMe4 యాప్లో సర్చ్ చేస్తే మీకు నా డీటెయిల్స్ వస్తాయి. సో దీనికైతే కొంత ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అలా పే చేస్తేనే మీరు కాల్ అయితే మాట్లాడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్రియేటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రియేటర్ ఏ విధంగా దీంతో రిజిస్టర్ అవ్వాలని చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీకు నా దగ్గర నుంచి కూడా ఏదైనా ఒక డౌట్ ఉంటే మీరు నాతో మాట్లాడాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో అయితే నేను కూడా నా యూజర్ ఐడి అయితే అక్కడ పెట్టాను. సో డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు, లేదంటే మీరు కళ్యాణ్ టెక్ అని సర్చ్ చేసినా కానీ సో నాకైతే కాల్ అయితే వస్తుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ స్టార్ట్ అయ్యడం ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, నేను నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఈ విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. మనకు ఒక ఓటీపీ అయితే దీనికి వస్తుంది అనమాట. సో ఓటీపీ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనేది మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఈ విధంగా మన హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి బికమ్ అని చెప్పి కనిపిస్తుంది, సర్చ్ ఫర్ కన్సల్టెంట్. ఒకవేళ మీరు ఎవరైనా సర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సర్చ్ ఫర్ కన్సల్టెంట్ అని చెప్పి మీకు కావాల్సిన ఎవరైతే పర్సన్తో మీరు మాట్లాడాలనుకున్నారో సో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయండి. వాళ్ళ యొక్క ఛానల్ నేమ్ కానీ ఇంకేదైనా సరే ఉంటే అది టైప్ చేయండి. ఒకవేళ వాళ్ళు కూడా రిజిస్టర్ అయ్యి ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తారు, లేదనుకుంటే మాత్రం మీకు కనిపించరు. ఒకవేళ ఫ్రెండ్స్, మీరు ఒక క్రియేటరు, మీరే దీని ద్వారా మనీ ఏం చేయాలి అని అనుకుంటే ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. లాస్ట్లో క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే బికమ్ ఏ కన్సల్టెంట్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీ టైమింగ్స్ సెట్ చేసుకోమంటుంది. మీరు టైమింగ్ సెట్ చేసుకోవాలి, మీ ఇష్టం, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ కస్టమైజ్ ఆల్ డేస్ అని ఉంది. ఒకవేళ మీరు ప్రతిరోజు కూడా సేమ్ టైమింగ్లో ఉండాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే మీకు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ షేర్ దిస్ టెంప్లెట్ అని ఉంది. ఇక్కడ మీరు మీ ఫోటో అయితే ఒకటి ఇచ్చుకోండి, మీకు ఏదన్నా మీరు ఇవ్వాల్సి ఉంది. సో నేను ఒక ఫోటో అయితే ఇచ్చి మీకు చూపిస్తాను. సో మీకు చూపించాలని చెప్పి నేను ఫస్ట్ అయితే ఒక ఫోటో తీసుకుంటున్నాను. సో ఈ ఫోటో అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విధంగా ఫోటో ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ టెంప్లెట్ అనేది మనకు ఒక కార్డ్ లాగైతే వస్తుంది. ఇక్కడ మీరు ఇట్లా షేర్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. సో తర్వాత ఫ్రెండ్స్ ఇంకేంటంటే, మీరు రైట్ ఇన్స్టాగ్రామ్స్ కూడా చాలామంది ఎక్కువ రీల్స్ చేస్తుంటారు. సో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ షార్ట్స్లో కానీ, సో మీకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓన్లీ యూట్యూబర్స్కి మాత్రమే కాదు, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో దాంతోపాటు మనకి మనీ కూడా వస్తుంది కదా, సో అందుకే బెనిఫిట్ అనమాట. కాకపోతే మనం రీజనబుల్ ఛార్జ్ తీసుకుంటే ఏంటంటే మనం ఎక్కువ కాల్స్ మాట్లాడచ్చు, వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది. సో మీకు కొంత మనీ వస్తుంది. అలాగే మీరు ఒక ప్రైవేట్ పర్సన్ కాబట్టి మీ నెంబర్ అనేది వాళ్ళకి తెలియదు అనమాట. సో ఈ యాప్ ద్వారా మనం మాట్లాడతాం కాబట్టి సో మీకు అది హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే ఇక్కడ మనం ప్రైజెస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ సెట్ యువర్ కాల్ రేట్ ఉంది. సో మినిట్కి మీరు ఎంత అనేది మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో మిమ్మల్ని బట్టి ఉంటుంది అది. ఇంటర్నేషనల్ కాల్స్ కూడా ఉంటాయి. సో ఒకవేళ మీరు కావాలంటే ఎంత అయితే అంత ఇవ్వచ్చు మీకు కావాల్సినంత. తర్వాత మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మీ కేటగిరీ, అబౌట్ అదంతా మీరు ఇచ్చుకోండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు ఇది హెల్ప్ అవుతుంది CallMe4 అనేది.
తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అమౌంట్ అనేది వచ్చింది, అలాగే మనం యూజ్ చేసింది అనేది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు మనీ యాడ్ చేసుకోవచ్చు, మనీ యాడ్ చేసి మీరు ఎవరికైనా కాల్ చేయాలంటే కాల్ చేసుకోవచ్చు, లేదు మీకు ఎవరైనా కాల్ చేస్తే మీకు వచ్చిన మనీ అంతా ఇక్కడ హిస్టరీ లా కనిపిస్తుంది. మీరు పేటిఎంకి విత్డ్రా పెట్టుకోవచ్చు మనీ అయితే. సో ఇది విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు వస్తుంది అనమాట. సో మినిమం బ్యాలెన్స్ అయితే 50 రూపీస్ ఖచ్చితంగా అయితే దీంట్లో ఉండాలి. సో అప్పుడైతే మనం మనీ అయితే మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కాలర్స్ అని ఒక వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు. సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను నా ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ అయితే అక్కడ కొన్ని నేమ్స్ అనేది నేను ఫస్ట్ నా ఇన్షియల్తో అట్లా ఇచ్చాను అనమాట. తర్వాత నాకు చేంజ్ చేయడానికి కుదరలేదు. సో ఇక్కడ మనకి చేంజ్ ఆప్షన్ ఉండదు. వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి అలాగే మన యొక్క ఈ నేమ్ అయితే మనం చేంజ్ చేయలేమన్నమాట. సో దానికోసం ఏంటంటే ఇక్కడ కాలర్స్ అని చెప్పి ఒకటి ఉంది కదా వ్యాలెట్ దగ్గర, సో దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే వాళ్ళ కాల్ వెళ్తుంది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు వాట్సాప్ నెంబర్ నుంచి నాకు వాళ్ళు రెస్పాన్స్ అయితే అయ్యారు, అయ్యి నాకు నేమ్ అయితే చేంజ్ చేశారు. సో మీరు చూసుకోవచ్చు కళ్యాణ్ టెక్ అని చెప్పి సర్చ్ చేస్తే మీకు వస్తుంది. సో ఆ విధంగా వాళ్ళు కొంచెం మీకు ఏదైనా మిస్టేక్స్ అయితే మాత్రం మీరు కాల్ చేసి మార్చుకోవచ్చు, మీకు మాక్సిమం అయితే వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక పర్సన్కి ఏ విధంగా కాల్ చేయాలనేది కూడా చూద్దాం మనం. ఇక్కడ సర్చ్ ఫర్ కన్సల్టెంట్ అనే దగ్గర నేను నా ఛానల్ నేమే నేను సర్చ్ చేస్తున్నాను. సర్చ్ చేస్తే ఈ విధంగా ఇట్లా వస్తుందన్నమాట. ప్రజెంట్ ఇది ఆఫ్లైన్లో ఉంది, అందుకనే మీకు కాల్ అయితే వెళ్ళదు. సో ఆన్లైన్లో ఉంటేనే కాల్ వస్తుంది కూడా మీరు గమనించండి. సో మీరు ఒక టైం పెట్టిన తర్వాత మీరు మ్యాక్సిమం ఆన్లైన్లో ఉండడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు కాల్స్ వస్తాయి. సో అది నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో ఎందుకు కాల్స్ రావట్లేదు అనుకున్నా కానీ. సో ఆన్లైన్లో ఉండాలి యాప్లో, సో అప్పుడు మనకి కాల్స్ అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇది మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకున్నాను. చాలా మంది క్రియేటర్స్ కి తెలియదు, అలాగే చాలా మంది దీని గురించి అయితే ఎక్కువ తెలిసి ఉండకపోవచ్చు. సో ఇది మీకు కొంతవరకు అయితే మనీ ఎర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అలాగే మీరు మీ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ మీ యొక్క ఫాలోవర్స్ ఎవరైనా సరే ఉంటే సో వాళ్ళతో మీరు కొంచెం కమ్యూనికేట్ అవడానికి అయితే మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అయితే మీకు రెగ్యులర్ గా వస్తుంటాయి. సో అలాగే వీడియోస్ గురించి కూడా మీ యొక్క సజెషన్స్ అలాగే మీ యొక్క ఐడియాస్ ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.